ప్రభుత్వ జూనియర్ కళాశాలల్ని ప్రైవేటు కాలేజీలకు ధీటుగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది కొత్తగా 15,000 అడ్మిషన్లు రావడం గర్వంగా ఉందన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధులేవీ ఉండబోవని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో టీచర్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం. అధ్యక్ష, 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులన్నీ వివరాలు మేము తెప్పించుకున్నాం. దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జిఏ ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అధ్యక్ష, గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు. అధ్యక్ష, ప్రతి వారం ఫ్రైడే 11 నుంచి 2 వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెరుస్తున్నాయి. వాళ్ళ సమస్యలు మేము తెలుసుకుంటున్నాం. ఉపాధ్యాయులపైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఇప్పటికీ నేను డీజీ గారితో కూడా మేము చర్చించాం. ఆ కేసు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులందరినీ ఆలోచిస్తున్నాం. గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ అని తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే 11th 12th కూడా హై స్కూల్లోనే ఉంటుందని చెప్పారు. దానికోసం మేము చాలా సీరియస్ గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మేము చాలా రిఫార్మ్స్ కూడా తీసుకొస్తున్నాం. అధ్యక్ష, విద్యార్థుల్ని అసెస్ చేయాలి. ఏబీసీ కేటగిరీ కింద అసెస్ చేసి ఏ విద్యార్థులకి అయితే అడిషనల్ సప్లిమెంటేషన్ అవసరం ఉందో వాళ్ళకి మెరుగైన బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దానిపైన కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. అధ్యక్ష, నారాయణ గారితో పోటీ పడే విధంగా, అంటే వాళ్ళ సంస్థలతో పోటీ పడే విధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ మార్కెట్లు ఏంటి, గైడ్స్ ఏంటి, మంత్రి గారిని స్వయంగా నేను అడుగుతాం జరిగింది. మీరు ఇన్పుట్లు ఇవ్వండి, మోడర్నైజ్ చేయాలనుకుంటున్నాం, మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే ఒక వర్క్ షాప్ పెడితే గౌరవ మంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని సలహాలు సూచనలు కూడా మాకు ఇస్తాం జరిగింది.